నాలుగవ తరగతి జనరల్ సైన్స్ నీరు. నాలుగవ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని 6వ అధ్యాయం నీరులోని ప్రతి ముఖ్యమైన పాయింట్ను కవర్ చేస్తూ ఈ మెటీరియల్ను రూపొందించి అందించడం జరుగుతున్నది. శ్రద్ధగా చివరి వరకు ఏకాగ్రతతో గమనిస్తారని ఆశిస్తున్నాం. వీడియోను ప్రారంభించడానికి ముందు 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసిరండి. మీరిచ్చే ప్రోత్సాహమే మా నుంచి మరిన్ని చక్కని వీడియోలు రావడానికి అవకాశం కల్పిస్తుందని గమనించండి. మనం దాహం వేసినప్పుడు నీటిని తాగుతుంటాం. కొన్ని ప్రాంతాల్లో నీరు ఉప్పగాను మరికొన్ని ప్రాంతాల్లో తీయగాను ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కుళాయి నీటిని తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీ వారు శుద్ధి చేసిన తాగునీటిని ఇళ్లకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తూ ఉంటారు. చాలా గ్రామాల్లో నీటి వనరులుగా చెరువులు ఉంటాయి. చెరువుల్లో నీరు ప్రధానంగా వ్యవసాయానికి, తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగించబడుతుంది. పాఠ్యపుస్తకంలో ఉదహరించిన ఎతల వంక చెరువు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని నీటికుంట్ల పల్లిలో కలదు. ఈ చెరువును ఆ గ్రామస్తులే నిర్మించుకున్నారు. ఆ గ్రామంలో వరి ప్రధాన ఆహార పంట. వేరుశనగ, మిర్చి, టమాటా మొదలైన పంటలు కూడా ఈ చెరువు నీటితో వ్యవసాయం చేస్తూ రైతులు పండిస్తుంటారు. పశువులకు తాగడానికి నీరు కూడా ఈ చెరువు నుంచే లభిస్తుంది. గొబ్బెమ్మలు, కార్తీక దీపాలు వంటి పండుగలను కూడా ఈ చెరువు వద్ద నిర్వహించుకుంటూ ఉంటారు. చెరువుగట్లు పటిష్టం చేయడం, పూడిక తీయడం, నీటి సరఫరా వంటి బాధ్యతలను గ్రామ పంచాయతీ నిర్వహిస్తూ ఉంటుంది. నీటి చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్టి కార్యక్రమం. గ్రామంలో ప్రతి ఒక్కరూ దీని నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. మొదటగా గ్రామస్తులు వరద నీటి వనరును, చెరువు నిర్మాణానికి తగిన స్థలమును గుర్తిస్తారు, గట్లు నిర్మిస్తారు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. నీటిని బయటకు వదిలే దారులు రెండు వైపులా ఏర్పాటు చేస్తారు. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. అనంతపురం జిల్లాలోని బొక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. నదుల నీటితో చెరువులు నింపడానికి కూడా కాలువలు తవ్వుతుంటారు. కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ తరహా చెరువులు కనిపిస్తూ ఉంటాయి. చెరువుల వల్ల భూగర్భ నీటి మట్టం పైకి వస్తుంది. చెరువులు లేకపోయినట్లయితే వేసవిలో భూగర్భ నీటి మట్టం చాలా కిందికి వెళ్ళి బోరు బావులు ఎండిపోతాయి. చెరువులు నిర్మించినట్లయితే భూగర్భ నీటి మట్టం పెరిగి బావులు, బోరు బావుల్లో నీరు పెరుగుతుంది. రైతులు బోరు బావుల నుండి వచ్చిన నీటిని ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. భూగర్భ నీటి మట్టం పెంచడానికి చెరువులను తవ్వాలి, ఇంకుడు గుంటలను నిర్మించాలి. చెరువుల నుండి పూడికి తీసిన మట్టి సారవంతమైంది కనుక పొలాల్లో వేస్తూ ఉంటారు. చెరువుల్లో నీరు తరచూ కలుషితం అవుతూ ఉంటుంది. చెరువుల్లో నీటిని అలాగే తాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీళ్ల విరోచనాలు వంటి వ్యాధులు కలుగుతాయి. చెరువులో నీటిని తాగడం సురక్షితం కాదు. చెరువుల్లో నీరు మనుషుల అనాలోచిత చర్యల వలన కలుషితం అవుతున్నది. చెరువుల్లో స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులు వాహనాలను కడగడం, ఇంట్లోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను చెరువుల్లో వేయడం మూలంగా చెరువులు కలుషితం అవుతున్నాయి. మరికొంతమంది మరుగుదొడ్లు లేకపోవడం మూలంగా చెరువుగట్లపై మల విసర్జన చేస్తూ ఉంటారు. గణేష్ చతుర్థి సందర్భంలో విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసినప్పుడు విగ్రహాలకు ఉండే రంగుల్లోని విషపదార్థాలు నీటిలో కలిసి నీటిని కలుషితం చేసి చేపలు చనిపోవడానికి కారణం అవుతున్నాయి. ఇళ్ల నుండి వెలువడే మురుగునీటిని కూడా చెరువుల్లోకి విడుదల చేస్తూ ఉంటారు కొందరు. సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కొరకు చెరువు గట్టుకు వచ్చే ప్రజలు వారు తిన్న తిరుమండారాలు వాటి కవర్లను చెరువుల్లో వేస్తుంటారు. కర్మాగారాల నుండి వెలువడే రసాయనిక వ్యర్థాలు కూడా చెరువుల నీటిని మరియు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. కలుషితమైన చెరువు నీటిని తాగిన ప్రజలకు వ్యాధులు, అనారోగ్యం కలుగుతాయి. కాలుష్యం పట్ల అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రజలు నీటి కాలుష్య నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యతను తీసుకుంటారు. ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి సురక్షితమైన, శుద్ధి చేసిన మంచినీటిని గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికి అందజేస్తారు. నీటిని వడపోయడంలో నీరు వరుసగా తీర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టి, నిల్వ చేయి తొట్టిల ద్వారా ప్రవహించి ఇంటికి చేరుకుంటాయి.
చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. చెరువు లేక నది నుండి నీరు పెద్ద ప్రమాణంలో ఉండే తీర్చే తొట్టుల్లోకి నింపబడుతుంది. నీటిలో బరువైన పదార్థాలు కిందికి చేరుతాయి. ఆకులు మొక్కలు వంటివి కూడా తొలగించబడతాయి. ఆ తర్వాత నీటిని వడపోత తొట్టులోకి పంపి నీటిని వడపోయడం జరుగుతుంది. వడపోత తొట్టులో చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. వడపోయబడిన నీరు క్లోరినేషన్ తొట్టులోకి పంపబడుతుంది. అక్కడ నీటికి బ్లీచింగ్ పౌడర్ చేర్చబడుతుంది. దీనివలన నీటిలో సూక్ష్మజీవులు చంపబడతాయి. క్లోరినేషన్ చేయబడిన నీటిని పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకు మోటార్ల ద్వారా పంపు చేస్తారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేయబడుతుంది. శుద్ధి చేయ నీటిలో హానికారక క్రిములు ఉంటాయి. ఈ నీటిని తాగినట్లయితే మనం అనారోగ్యం బారిన పడతాం. కనుక కాల్చల్లార్చిన నీటిని తాగడం మంచిది. కొన్ని చెరువుల్లోని నీరు వచ్చే మార్గాలు మానవ ప్రయత్నాల వల్ల మూసుకుపోయి చెరువులు ఎండిపోతాయి. మరికొన్ని చెరువుల్లో గుర్రపడెక్క మొక్కలు, నాచు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మన చెరువులను సంరక్షించుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి చెరువులను నిర్వహణను వారికి అప్పగించింది. వారు కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. దీనివల్ల చెరువుల్లో నీటి మట్టం పెరుగుతుంది. చెరువు గట్లను కూడా వారు మరమ్మతులు చేసి బలోపేతం చేయడం వల్ల వర్షాకాలంలో గండ్లు పడకుండా నివారించవచ్చు. తక్కువ వర్షపాతం మరియు నీటిదారులను మూసివేయడం చెరువులు ఎండిపోవడానికి కారణం. ఎండలో ఓ కప్పు నీటిని ఉంచి 3 రోజుల తర్వాత గమనిస్తే అందులో నీటి మట్టం తగ్గడాన్ని గమనించవచ్చు. నీరు ఆవిరిగా మారడమే దీనికి కారణం. సూర్యరశ్మి వలన నీరు ఆవిరిగా మారిపోవడం, నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలోని నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. ఆ బాష్పం చిన్న చిన్న నీటి బిందువులుగా మారి మేఘాలుగా మారుతాయి. మేఘాలు చల్ల గాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. నీటి చుక్కలు మేఘాల నుండి కిందకి రావడాన్ని వర్షం అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడడం, మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరడం ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రావణాలను త్రాగడానికి వాడుతుంటాం. ఉప్పు లేదా చక్కెర నీటిలో కరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు. నీటికి కొన్ని పదార్థాలను కరిగించుకునే గుణం ఉంటుంది. నీటిని నేలను తుడవడానికి, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమటకు, స్నానానికి ఉపయోగిస్తారు. నీటిలో చక్కెర ఉప్పు కలిపితే అవి నీటిలో కరిగిపోతాయి. పాలు నీటిలో కలిసిపోయి తెలుపు రంగుకు మారుతుంది. పిండిని నీటిలో కలిపినప్పుడు అది నీటిలో కరగదు, కానీ నీటి రంగు మాత్రం తెల్లగా మారుతుంది. పప్పు నీటిలో కరగదు, నూనె నీటిలో కరగదు, కలవదు. నీరు నూనె విడివిడిగా ఉండటాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. నేలలో కొన్ని పదార్థాలను నీటిలో కరగడం మూలంగా నీటికి రుచి వస్తుంది. అందుకే కొన్ని చోట్ల నీరు తీయగాను, మరికొన్ని చోట్ల ఉప్పగాను, ఇంకొన్ని చోట్ల నీరు చప్పగా అనిపిస్తుంది.